ఎందుకంటే వాళ్ళు గెల్స్ లో ఇచ్చినట్టు 20% ఇస్తా ఉన్నారు. 20 టెండర్ సమయంలో గెల్స్ లో ఇచ్చినారు. 20% అందరు కట్టినారు. తలా 2 లక్షలు పెట్టినా కట్టినారు. ఎందుకు కట్టినారు? 20% ఇస్తారని కట్టినారు. ఇప్పుడు వచ్చేసి ఏమి 8% 9% మాత్రం వస్తుంది. ఇట్లా అయితే మేము జరుపుకోలేము. ఎందుకంటే పర్ నెలకు వచ్చేసి 5.5 లక్షలు కట్టాలి గవర్నమెంట్కే. ఏమి ఆడైతే షాపులు శాలరీస్ అయితేనేమి, కరెంటు బిల్ అయితేనేమి, రూమ్ రెంట్ అయితేనేమి, ట్రాన్స్పోర్ట్ ఒకటి ఉంది, మిగతా చాలా ఖర్చులు ఉన్నాయి. ఎన్ని ఖర్చులు కావాలంటే మళ్ళీ షాపు మళ్ళీ 5 లక్షలు కష్టపడుతుంది. అంటే అప్పటికి ఇంట్లో నుంచి తెచ్చి కట్టాలా ఆస్తులు అమ్మేసి. ఇట్లయితే మేము చేయలేమని చెప్పేసి కమిషనర్ గారికి ఇచ్చాము, డిప్యూటీ కమిషనర్ గారికి. లిక్కర్ వ్యవహారం చిచ్చురేపేలా కనిపిస్తుంది. ఒకవైపు మందుబాబులకి కాసింత ఉపశమనం దక్కింది. గతంతో పోలిస్తే అనేక బ్రాండ్లు కనిపిస్తున్నాయి. కొన్నింటి రేట్లు కూడా తగ్గాయి. దాంతో కొందరు ఊపిరి పీల్చుకుంటున్నారు, సంతృప్తి పడుతున్నారు. కానీ అదే సమయంలో లిక్కర్ షాపుల యజమానులు మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వ తీరుతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన వ్యవహారం ఇప్పుడు నిరసన తెలియజేసే స్థాయికి వచ్చేస్తోంది. ప్రభుత్వానికి చుట్టుముట్టేలా కనిపిస్తుంది. ప్రభుత్వం స్పందించాలని ఇప్పటికే వైన్ షాపుల లీజుదారులు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తొలుత రాయబారాలు మొదలుపెట్టారు, ఆ తర్వాత వినతి పత్రాలు అందించారు. ఇప్పుడు ఏకంగా షాపులే మూసేస్తాం, మద్యం విక్రయాలు నిలిపేస్తాం, షాపులు తెరిచే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకు కారణమవుతుంది అన్నది కీలకమైన వ్యవహారం. ముఖ్యంగా లిక్కర్ షాపులు లీజుదారులు టెండర్లు వేసినప్పుడు ఖచ్చితంగా 20% మార్జిన్ ఉంటుందని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అయితే అధికారికంగా 20% అని చెప్పినప్పటికీ కూడా ఆచరణలో అది కేవలం 10% లోపుకే పరిమితం అయిపోయిందని ఇప్పుడు లిక్కర్ షాపు యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు లిక్కర్ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్న దశలో, రెండో వైపు లీజుదారుల నుంచి భారీగా కిస్తీలు కట్టించుకుంటూ మార్జిన్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఉదారంగా ఉండడం లేదు, చాలా నియంత్రణల పేరుతో లాభాలని కుదించేస్తోంది, భారీగా పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళని నష్టాలు పాలు చేసే రీతిలో ప్రభుత్వ విధానాలు ఉన్నాయి అంటూ ఇప్పుడు లిక్కర్ షాపుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ షాపులు నడపాలంటే తాము ఇస్తానని చెప్పినటువంటి మార్జిన్ ఇవ్వాల్సిందేనని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కనీసం 15% మార్జిన్ లేకపోతే తీవ్రమైన అప్పులు పాలవుతామని వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల 5-6 లక్షల రూపాయల విలువైనటువంటి లీజు చెల్లించాల్సినటువంటి తరుణంలో షాపు నిర్వహణ ఖర్చులు, సిబ్బంది వేతనాలు అన్నీ కలిపితే తడిసి మోపుడవుతుందని వారంతా కలవరపడుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఖచ్చితంగా మద్యం విక్రయాలు నిలిపేస్తామని ఇప్పటికే అల్టిమేటం కూడా ఇచ్చేశారు. కడప జిల్లాలో లిక్కర్ షాపుల యజమానులందరూ డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ కమిషనర్ని కలిశారు. వినతిపత్ర రూపంలో తమ డిమాండ్ని వెలిబుచ్చారు. ప్రభుత్వం స్పందించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 14 తర్వాత మద్యం విక్రయాలు నిలిపేస్తామని అల్టిమేటం కూడా జారీ చేసేశారు. మరి ప్రభుత్వం స్పందిస్తుందా? ఇప్పటికే ఈ విషయం మీద రాష్ట్ర స్థాయి వైన్ డీలర్స్ అసోసియేషన్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ని కలిసింది. కమిషనర్ కూడా ఆలోచిస్తామని వెల్లడించారు. ఈ విషయం ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయికి చేరింది. ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఎందుకు ఇలా జరుగుతుందన్న దాని మీద నివేదిక ఇవ్వాలని కమిషనర్కి ఆదేశించారు. మరి కమిషనర్ ఏం ప్రతిపాదనలు చేశారు? ప్రిన్సిపల్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, లిక్కర్ షాపుల యజమానులకి ఎంత మేరకు ఉపశమనం దక్కుతుంది అన్నది కీలకమైన వ్యవహారం. నిజంగా ప్రభుత్వం స్పందించి మార్జిన్ పెంచేందుకు తగినటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే నిజంగానే లిక్కర్ షాపుల యజమానులు షాపులు మూసేయడం మినహా మరో దారి లేదని చెప్తున్నారు. దాంతో షాపులు మూసేసే పరిస్థితి వస్తే రాష్ట్రంలో మందుబాబుల్లో తీవ్రమైనటువంటి అలజడి రేగేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. దాంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎప్పుడు ఈ లిక్కర్ షాపులు యజమానులతో ఉన్నటువంటి ఈ రచ్చ చల్లార్చేందుకు నిర్ణయం ఉంటుంది చూడాలి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.